మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటే సెక్టర్ 36 గురించి తెలుసుకోవాలి. ముందుగా కథ ఏంటంటే, ప్రేమ్ సింగ్ సెక్టర్ 36 కి సమీపంలో బల్బీర్ సింగ్ బస్ అనేటువంటి ఒక ధనవంతుడి బంగ్లాలో వర్క్ చేస్తూ ఉంటాడు. ప్రేమ్ సింగ్ చిన్నపిల్లలు, యంగ్ ఏజ్ లో ఉన్నటువంటి అమ్మాయిలు వాళ్ళని అపహరించి దారుణంగా హతమారుస్తూ ఉంటాడు. వారి శరీర భాగాల్ని ముక్కలుగా నరికి ప్యాకింగ్ చేసి మురుగు కాలువలో పడేస్తూ ఉంటాడు. ఆ ప్రాంతంలో వరుసగా చిన్న చిన్న పిల్లలందరూ మాయమైపోతూ ఉండటం, పోలీసులు కనీస స్పందించకపోవటం, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారి ఇన్స్పెక్టర్ రామ్ చరణ్ పాండే కుమార్తెను ప్రేమ్ సింగ్ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు చూడటంతో తప్పించుకుని పారిపోతారు. ముఖానికి మాస్క్ ఉంటుంది కాబట్టి ఎవరు గుర్తుపట్టలేకపోతారు. దీంతో అప్పటి వరకు మిస్సింగ్ అయినటువంటి పిల్లల కేసులన్నీ కూడా టేకప్ చేస్తాడు ఇన్స్పెక్టర్ పాండే. మరి ప్రేమ్ సింగ్ ఈ హత్యలు చేయడానికి కారణం ఏమిటి? ఆ పర్సన్ వెనుకున్నటువంటి బలమైన వ్యక్తులు ఎవరై ఉంటారు? పోలీసులు మరి కేసును ఛేదించారా? ఛేదించే ప్రయత్నం చేసిన వారి పరిస్థితి ఏమైందో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూసేయాల్సిందే. నెంబర్ 2, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నిఠారి వరుస హత్యలు ఈ క్రైమ్ నేపథ్యాన్ని వారు పాయింట్ గా తీసుకుని ఆద్యంతం ఉత్కంఠపరిచేలా, థ్రిల్లింగ్ కలిగించేలా 2 గంటల సినిమాగా దీన్ని తీర్చిదిద్దారనమాట. సో యంగ్ డైరెక్టర్ ఆదిత్య నింబాల్కర్ నిజంగా డైరెక్షన్ విషయంలో మంచి మార్కులు సాధించారని చెప్పాలి. అండ్ నెంబర్ 3 ఫైనల్లీ చెప్పాల్సింది కథ, నటీ నటులు అండ్ అదర్ సీరియల్ కిల్లర్ గా చేసినటువంటి విక్రాంత్ మెస్సే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని తీసుకుని డిఫరెంట్ మూవీని చేశారు. ఆయన చేసినటువంటి విధానం అందరికి ఖచ్చితంగా నచ్చింది. 12th ఫెయిల్ మూవీ తర్వాత అంతటి ఘన విజయాన్ని అందించినటువంటి సినిమా తర్వాత ఆ ముద్రని చెరిపేస్తూ కిల్లర్ గా నటించినటువంటి మామూలు విషయం కాదు. సో ఈ రియలిస్టిక్ సెక్టర్ 36 ఎంగేజింగ్ గా ఖచ్చితంగా అందరికి నచ్చేలా ఉంటుంది.